బ్యాక్ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై విషం తక్కాడు. ఓవైపు భారత్ గొప్ప దేశమని అంటూనే మరోవైపు భారతీయుల యాసను ఎత్తేవా చేశాడు. భారత్లోని కాల్ సెంటర్ ఉద్యోగుల యాసను ట్రంప్ ఇమిటేట్ చేశాడు. కస్టమర్ కేర్ సేవలు అమెరికా నుంచి అందిస్తున్నారా లేదా విదేశాల నుంచా అన్నది తెలుసుకోవడానికి ఇటీవల తాను ఓ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్ చేశానన్నారు ట్రంప్. అమెరికన్ క్రెడిట్ ఇన్సూరెన్స్ రంగాల్లో భారతీయులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారాయన. ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగం చేసింది. తూర్పు తీరంలో క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు. అది సబ్ మెరైన్ నుంచి లాంచ్ చేసిన ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఇటీవల క్షిపణి ప్రయోగాలతో రెచ్చగొడుతోందని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ కొద్ది రోజుల క్రితం అణు పరీక్షలు హైడ్రోజన్ బాంబ్ పరీక్షలు చేసింది ఉత్తర కొరియా. పసుపు ధర రెండో రోజు తగ్గింది. 10 గ్రాముల ధర 29,575 రూపాయలకు చేరింది. దేశీయంగా డిమాండ్ తగ్గడం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గిందని చెబుతున్నారు. వెండి ధర కూడా తగ్గింది. 150 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర 40,200కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడమే ఇందుకు కారణం. నారా రోహిత్ ఇషా తల్వార్ జంటగా నటించిన రాజా చెయ్యి వేస్తే చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. రోహిత్ ఫేస్బుక్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. సరికొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. నందమూరి తారకరత్న ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన సినిమాకి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 29న రాజా చెయ్యి వేస్తే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నడిగర్ సంఘం నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని సింబుకు ఆయన తండ్రి రాజేందర్ సూచించారు. సింబుకు తెలియకుండా బీప్ సాంగ్ ఇంటర్నెట్ లో విడుదలైందన్నారు ఆయన. బీప్ సాంగ్ విషయంలో క్షమాపణలు కోరాలని విశాలను డిమాండ్ చేయడం సరికాదన్నారు రాజేందర్. అలా చేస్తే తప్పును అంగీకరించినట్లేనని వాదించారు. రియో ఒలింపిక్స్ కు భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఈ ఏడాది రియోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నాడు సుల్తాన్. ఐపీఎల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ విజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ జట్టు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు వార్నర్ శిఖర్ ధావన్ విజృంభించి ఆడడంతో హైదరాబాద్ అవలీలగా గెలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్న టార్గెటే కావడంతో హైదరాబాద్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. చివర్లో వరుసగా వికెట్లు పడినప్పటికీ ఈజీగానే గెలిచారు. అమెరికా లాస్ ఏంజిల్స్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ రుచులు అదరపు అనిపించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో టీడీఎఫ్ కృషిని మరువలేమన్నారు పొన్నం. అమెరికా నార్త్ కరోలినాలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి మందిరంలో రాములోరి కళ్యాణం జరిగింది. ఈ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు భక్తులు.
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో విజయవాడ కనకదుర్గమ్మ అర్చకులకు ఘన స్వాగతం లభించింది. దాదాపు 10 నగరాల్లో కనకదుర్గమ్మ కుంకుమార్చన పూజలు జరగనున్నాయి. అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చనలతో పాటు లలిత సహస్రనామ పారాయణం, త్రిసతి, ఖడ్గమాల వంటి పూజలు చేయడం వల్ల భక్తులు కోరిన కోరికలు తీరుతాయన్నారు ఆలయ అర్చకులు.